అందరు కార్తీక మాసం వనభోజనం చేశారా? చేయలేదా? కానీ ఈ సినిమా డైరెక్టర్ మారేడి మిల్ వెళ్లకుండా మారేడి మిల్ కొంచెం ఊరు లోపలికి వెళ్ళి వాళ్ళ బాధలు తెలుసుకున్నాడు. కానీ వాళ్ళతో భోజనం చేసినట్టున్నాడు. సూపర్ అసలు అయితే మామూలుగా లేదు. ఎందుకంటే ఒక్కసారి నవ్వుతూ వస్తారు అల్లరి సినిమా చూస్తే అందరూ నవ్వుతూ బయటకు వచ్చి బలే చేశాడరా, కామెడీ బాగా చేశాడు అంటారు. కానీ ఏడిపించాడు. ఎందుకంటే ఇంక అల్లరి 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 తీసేసి బాధ పెట్టుకున్నాడు. అయితే అసలు నిజంగా చాలా చాలా సూపర్ అసలు. కార్తీక మాసానికి మళ్ళీ మరో పండగ అన్నమాట. సినిమాతో మనకి అడవిలో సీన్లు అయితే ఏవైతుందో సూపర్ హిట్ సినిమా గమ్యం సినిమా. ఈ సినిమా కూడా నాకు అదే గుర్తొచ్చింది. అడవిలో చేసే సినిమా ఫస్ట్ నుంచి లాస్ట్ దాకా అడవిలోనే చూపించారంటే అది డిఓపి గొప్పతనం. ఎందుకంటే ప్రతి షాట్ కూడా చాలా విజువల్ గా చాలా బాగుంది. మనకి పుష్ప సినిమా ఉంది, అది మారేడి మిల్ అని ఎవరికి తెలియదు. కొంతమందికి తెలుసు, ఆ ఊళ్ళో ఉన్న వాళ్ళకి ఇక్కడ ఉన్న వాళ్ళకి తెలుసు. కానీ ఈ సినిమాలో మారేడి మిల్ ఉన్న అందాలన్నీ కూడా బాగా చూపించారు. చాలా మంది మారేడి మిల్ వెళ్ళినప్పుడు అందాలు చూస్తారు, కానీ వాళ్ళ లోపలికి వెళ్ళి వాళ్ళ బాధలు కూడా ఈ డైరెక్టర్ చూపించాడు. చాలా బ్యూటిఫుల్ గా చూపించాడు. సూపర్ సూపర్ బ్రో. అసలు నాకైతే బాగా నచ్చింది బీజం. ఇంటర్వెల్ సీన్ అయితే మాత్రం ఈ సినిమాకి హైలైట్ ఇంటర్వెల్ సీన్. అది చెప్తే అది జనాలకు తెలిస్తే కిక్ ఉండదు కాబట్టి సినిమా అందరూ వచ్చి చూడండి. నాకైతే ఈ సినిమాకి హీరో అయితే మాత్రం అల్లరి నరేష్ కాదనే చెప్తా. ఎందుకంటే సినిమాకి డైరెక్టర్ హీరో. ప్రతి షాట్ కూడా మరి ప్రతి డైలాగ్ కూడా మైండ్కి ఎక్కేస్తున్నాయి. ఎందుకంటే ఈ సినిమాతో మారేడి మిల్లి అందాలు ఎవరు గుర్తుపెట్టుకోరు. మారేడి మిల్లిలో ఉన్న చాలా మంది కొండల్లో ఉన్న వాళ్ళు ఈ సినిమాతో నరేష్ అన్న సినిమా అన్న ఈ సినిమా ఏంటంటే ప్రజల గురించి చేసిన రాజకీయ నాయకులు ఎంతో మంది వస్తుండరు పోతున్నారు. ఏ రాజకీయాలు ఏ దేశాన్ని కాపాడినా కాపాడలే. చిన్న గర్వం కొండల్లో ఎన్నో దేశాలు ఉంటాయని తెలుసా? ఎవరికి తెలియదు. చిన్న చిన్న ప్రాంతాలు ఉంటాయి, మనకెవరు తెలియదు. చెప్తున్నా రాజకీయ నాయకుడు చేయని పని ఒక ప్రభుత్వ అధికారి చేస్తారు అన్ని సినిమాలు తెలిసింది. నేను చెప్తున్నా మనస్ఫూర్తిగా మన దేశాలు మన దేశంలో మన తెలంగాణ తీసుకున్న తెలంగాణ దేశంలో ఎంతో మారుమూల గమనం ఎవరికి ఏం పట్టించుకుంటారు. ఇక్కడే రాజకీయ నాయకులు కూడా ఎక్కువ ఇది ఈ సినిమా చూసే తర్వాత మా ఊరు గుర్తొచ్చిన నాకు మా సొంత ఊరు కూడా రోడ్లు లేవనా, రోడ్లు లేక ప్రజలు ఎంత కష్టపడుతున్నారో ఈ సినిమా అంటే పట్టించుకోవాలన్నా. అంత హైదరాబాద్ అంటాం పెద్ద పెద్ద సిటీలు ఉంటాయి, చిన్న చిన్న పల్లెటూళ్ళు ఎందుకు పట్టించుకోరు? ఎందుకు అవన్నీ వాళ్ళ ఓట్లు యూజ్ చేసుకుంటారు కానీ వాళ్ళ పనులు చేయరు? ఎందుకు ఓట్లు తీసుకుంటారా? ప్రసంగం చెప్తాను, మీ అందరి ఊర్లోనే అన్న సొంత ఊర్లు, హైదరాబాద్ ఏమో లోకల్ కాదు, సొంత ఊర్లోనే అన్న. మన సొంత ఊర్లో మనం ఏం పని చేస్తున్నా? మన సొంత ఊర్లో కూడా డెవలప్మెంట్ కాదు కదా. సినిమాలు తెచ్చిందా నరేసారనా? చిన్న పల్లెటూరు అన్న, చిన్న పల్లెటూరు కూడా ఒక యూట్యూబ్లో వీడియో పెట్టి ఆ వీడియో వల్ల వైరల్ అయ్యి ప్రజలను కాపాడేది నచ్చిందని హిల్లేటర్ అని చేయాలి. అసలు ప్రజలు అసలు రాజకీయ నాయకులు ఎందుకు పట్టించుకుంటున్నారు ప్రజలని? అది వాళ్ళు మారాలి అనేది ముఖ్యంగా ఇద్దరు కంటే ఓట్లేసే ప్రజలు మారాలి. వాళ్ళు మారితేనే ఎప్పుడైతే డబ్బులు తీసుకోకుండా ఓట్లేస్తారో మనకు రావాల్సిన నీళ్లు కానీ నిధులు కానీ నియామకాలు కానీ ఊరు కానీ ఊళ్ళో ఇళ్ళు కానీ రోడ్డు కానీ కరెంటు కానీ ప్రతి ఒక్కటి డబ్బులు తీసుకోకుండా ఓట్లేస్తే గల్లా పట్టు నేను తీసి అప్పుంటా పోయా. అందుగురించి మీరందరూ ఈ సినిమా చూడండి, మారండి. డబ్బులు తీసుకొని ఓటేస్తే మనకి ఏమీ రాదు. అది మాత్రం నరేష్ గారు చెప్పారు సార్. మీకు సెల్యూట్ 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 సెల్యూట్. చాలా 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 బాగుంది. అల్లరి నరేష్ అన్న యాక్టింగ్ మాత్రం సూపర్. మా అన్న పేరు హరీష్, దించేశాడు భయ్య. అల్లరి నరేష్ వేరే లెవెల్ యాక్టింగ్ ఉంది. మంచి మెసేజ్ ఓరియంటెడ్ మూవీ భయ్య. ప్రతి ఒక్కరు నచ్చిన సినిమా హీరో గారు కూడా చేయించాడు, మాతో కూడా మళ్ళీ ప్లే చేశాడు. ఇంట్లో వెన్నెల కిషోర్ కానీ చాలా మంచి క్యారెక్టర్ పడుతుంది. ప్లస్ ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్ మీద బాగా తీశారన్నమాట. ప్రతి ఊర్లో ఇలాగ అందరు కలిసి ఉంటే ఏదైనా వాళ్ళు ఉంటే నీరు సమస్య కానీ బడి సమస్య కానీ ఆసుపత్రి సమస్య కానీ ఉద్యోగ సమస్య కానీ చాలా చాలా మీకు సంఖ్య సాంగ్స్ రెండే ఉన్నాయి కాకపోతే అవి కథకి కట్టేసి లవ్ అయ్యాయి. బాగుంది వెన్నెల కిషోర్ ప్రవీణ్ చాలా బాగుంది. సినిమా చాలా చాలా బాగుందన్న. అందరూ మారాల్సిన సినిమా, అందరూ చూడాల్సిన సినిమా. ప్రజెంట్ ఇప్పుడు ఉన్న మన ప్రతి ఊర్లో ప్రతి కలిగేసి ఎలక్షన్ పడతాయి, హామీలు ఇస్తున్నారు కానీ ఎవరు పట్టించుకోవట్లేదు. సో ఇది ఒక మారేడి మల్లి స్టోరీ.
ఒక వాల్యూ అండ్ పాయింట్ తోటి మన ఆడియన్స్ మంది ముందుకొచ్చింది. ఇప్పుడు మన రెండు ప్రజలకు సినిమా చూసిన వాళ్ళందరూ డెఫినెట్గా ఎంజాయ్ చేస్తున్నారు. ఇప్పటి వరకు మేము అన్ని ఏరియాల్లో న్యూస్ ఇద్దాము, చాలా బాగా వచ్చింది, రివ్యూ బాగా వచ్చింది. అండ్ హ్యాట్స్ ఆఫ్ టు డైరెక్టర్ అండ్ ప్రొడ్యూసర్ అండ్ జీ వాళ్ళకు కూడా స్పెషల్ థ్యాంక్స్. చూడండి, ఖచ్చితంగా ఈ సినిమా చూడండి, ఎంజాయ్ చేయండి. కరెక్ట్ ఎలక్షన్ టైంలో వచ్చిన సినిమా, జనాలను రీచ్ అవుతుంది. థ్యాంక్ యూ. చాలా బాగుందండి. యాక్చువల్గా మేము నిన్న రెండు షోలు చూసాము, నేను మూడో షో చూడటం కంటిన్యూస్ గా. ఇట్లు మారేడు వెళ్ళి ప్రజానికి ముందు కంటా మాట్లాడుతుంది ఏంటంటే, నా ఫోన్ తెలుగు మాస్టర్ శ్రీనివాస్ గారు మమ్మల్ని గెలిపించారు సినిమాలో. అలాగే అల్లరి నరేష్ గారు ఈ సినిమాలో చాలా మంచి క్యారెక్టర్ ఇచ్చి నాకు ఒక మళ్ళీ నన్ను అంటే ఇంతకుముందు నేను చేసిన క్యారెక్టర్స్ కి ఈ క్యారెక్టర్ చాలా డిఫరెంట్ ఉంది. చాలా వెయిట్ ఉన్న క్యారెక్టర్ నాకు ముందిచ్చి మళ్ళీ నాకు ఇంకో సెకండ్ లైఫ్ ఇచ్చారు ఈ సినిమాతో. అల్లరి నరేష్ గారు థ్యాంక్ యూ సో మచ్ అండి. అలాగే ఇట్లు మారేడు మిల్లి నియోజకవర్గం, ఇట్స్ హానెస్ట్ మూవీ. డెఫినెట్ గా మీరు అందరు థియేటర్ వచ్చి చూస్తే చాలా క్రిల్ ఫీల్ అవుతారు. అలాగే అంటే కామెడీకి కావాల్సిన ఎలిమెంట్స్ చాలా ఉన్నాయి. అలాగే అంటే సోషల్ అవేర్నెస్ పాయింట్ ఆఫ్ వ్యూలో కానీ అల్లరి నరేష్ గారు ట్రై చేసిన నాంది తర్వాత, మనకు అల్లరి సినిమా లాంటి చాలా చేశారు. నాంది తర్వాత ఆయన ఎంచుకుంటున్న స్క్రిప్ట్స్ చాలా డిఫరెంట్గా ఉన్నాయి. ఇలాంటి ఒక డిఫరెంట్ స్క్రిప్ట్ ఎంచుకోవడం వల్ల నాలాంటి ఒక యాక్టర్ నేను దీని నుండి మళ్ళీ బయటకు వచ్చాను, దానికి చాలా సంతోషంగా ఉంది. అలాగే ఆల్ డిపార్ట్మెంట్స్ 24 crafts చాలా బాగా వర్క్ చేసినాయి. మీరు థియేటర్కి వచ్చి చూస్తే డెఫినెట్గా మీ అందరి దగ్గర నుంచి మేము మంచి అప్లాస్ తీసుకుందాం. మీ అందరు బ్లెస్సింగ్స్ మాకు కావాలని చెప్పి మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. చాలా బాగుంది. మేము థియేటర్ లో చూస్తున్నాను, నేను మూడో షో చూడటం, నేను కంటిన్యూస్ నేనే మూడో షో చూస్తున్నానంటే నేను ఎంత ఎగ్జైటెడ్ గా ఉన్నాను. చాలా బాగుంది. చాలా బాగుంది. ఎందుకు నచ్చినట్టు కనుక ఇందులో తీసుకున్న విధానం మోహన్ గారు చాలా అద్భుతంగా చూపించారు. తూర్పుగోదావరి జిల్లా మారేడుమిల్లి ప్రజానికలు పడుతున్నటువంటి విధానాన్ని మౌలిక సదుపాయాల ద్వారా చూసుకునే విధానం. అంటే భయ్యా మనము పట్నంలో ఉన్నాం భయ్యా, మనకు అడవి కష్టాలు తెలియదు భయ్యా, అడవికి వెళ్ళాలి భయ్యా. ఏం కష్టాలు, ఏం కష్టాలు భయ్యా. హాస్పిటల్కి పోవాలంటే అంబులెన్స్ లేదు, చదువుకొని నల్లగా మంచి పేరు తీసుకురావాలంటే స్కూల్ లేదు. ఏం చేయాలి భయ్యా, వాళ్ళు ఏం చేయాలి, దుంపలు తినాలి, మిసాలు కాదు దుంపలు. అన్ని చేయాలంటే కనుక ఇట్లు మారేడు ప్రజలకి సినిమా చూడాలి. మా ఊరి పేరు బాబల్లే, చూసేయండి ఇట్లు మారేడు మిల్లి. ఆకాశంలో ఉంటే జాబిల్లే, చూసేయండి మారేడు మిల్లి. సరిలే నీకు తర్వాత పెద్ద హిట్ మా ఏఆర్ మోహన్ గారు ఇచ్చారండి. ఆయన లేకపోతే నేను ఈ స్టేజ్లో లేనండి. మరో ఒక జన్మ ఇచ్చినట్టు ఉందండి. 30 ఇయర్స్ ఎక్స్పీరియన్స్, ఇటువంటి క్యారెక్టర్ ఇప్పటిదాకా నేను చేయలేదు. ఇంత మంచి క్యారెక్టర్ ఇచ్చిన ప్రొడ్యూసర్ గారు రాజా గారికి, డైరెక్టర్ ఏఆర్ మోహన్ గారికి నా కృతజ్ఞతలండి. రామ్ ఎక్స్ట్రాఆర్డినరీగా చేశారండి. శ్రీచరణ్ పాకల మ్యూజిక్ డైరెక్షన్, ఆర్ఆర్ అయితే చింపేశారండి. నేను కానీ యూకేజీ కానీ వచ్చేటప్పటికి ఆర్ఆర్ ఉందండి, అగ్గిరిపోయింది. అద్భుతం, ఆనందంగా ఉందండి. మాటలు రావట్లేదు కానీ నేను కూడా మూడో షో చూస్తున్నాను, మీరు అందరు కూడా మళ్ళీ మళ్ళీ చూస్తారు. థియేటర్లో చూసిన తర్వాత మీరే మమ్మల్ని చాలా అప్లాస్ అవుతారు. ఇప్పుడు దాకా చేసిన 33 మూవీలు ఇదే హైయెస్ట్ క్యారెక్టర్ అండి. నటన ఉన్న నటుడు నిరూపించుకున్నాడు అల్లరి నరేష్. ఇప్పుడు అద్రిపాయ నరేష్ గా మారిపోబోతున్నాడు. సూపర్ మూవీ అండి. రమణ క్యారెక్టర్ ఇలా ఒక ఊరి పెద్దగా పెద్దగా తన పేరు ఒక పెద్దగా నటించాడు. చాలా అంటే చాలా బాగున్నది నిజంగా. నరేష్ కి ఇది ఒక కెరీర్ కు మరో మైలు రాయండి. హీరోయిన్ కూడా చాలా మంచి పెర్ఫార్మెన్స్ ఇచ్చింది, చాలా అంటే చాలా బాగుంది. ఆమె మాట్లాడుతుంటే, ఆమె యాక్టింగ్ చేస్తుంటే ఏడుపుస్తుంది, చాలా బాగుంది. ఒక విలేజ్ అంటే టోటల్గా మన పల్లెటూరు కాదండి, అడవుల్లో కొండల్లో ఉండే పల్లెటూరు జనానికి
వాళ్ళకి ఆపద వస్తే గవర్నమెంట్ కానీ పోలీస్ అధికారులు కానీ కలెక్టర్ లెవెల్లో ఉన్న వాళ్ళు కానీ గవర్నమెంట్ కానీ వాళ్ళని పట్టించుకోకుండా ఉంటే వాళ్ళ పడే బాధలు ఏంటో ఈ సినిమాలో చూపించారు. వాళ్ళకు ఒక టీచరు ఎలక్షన్ ఆఫీసర్గా వెళ్ళి వాళ్ళకి చేసే సహాయం ఏంటో ఎలా చేయాలో, మీకు సహాయం గవర్నమెంట్ నుంచి రాకపోతే రాజకీయాల నుంచి రాకపోతే ఎలా మీరు ఆ సహాయాన్ని మీరు సంపాదించుకోవాలనేది చూపించాడు. నరేష్ తనంత తానుగా వాళ్ళతో నన్ను కిడ్నాప్ చేయండి అని చెప్పేసుకొని వాళ్ళ దగ్గర బందీ అయిపోయి నిజంగా మంచి స్టోరీ డైరెక్షన్ అయితే సూపర్గా ఉంది. ఎక్కడ బోరు లేదు, వైలెన్స్ లేదు, చాలా అంటే చాలా బాగుంది. విత్ ఫ్యామిలీతో సహా చూడవచ్చు. రమణ క్యారెక్టర్ మనం ఎంతో చూసాం కదా సర్లే నీకెవరిలో, అతను ఇలా ఊరి పెద్దగా చాలా బాగా అనిపించాడు, సూపర్గా ఉన్నాడు. సినిమా కూడా వచ్చాడు, సినిమా ఫుల్గా అయిపోయే వరకు చూశాడు. అతను కూడా ఆడియన్స్తో పాటు చాలా బాగా ఎంజాయ్ చేశాడు. అతనితో పాటు ఇంకో వేరే క్యారెక్టర్ నటు కూడా వచ్చాడు. అతను నిజంగా సినిమాలో కన్నా బయట చాలా గ్లామరస్గా అందంగా ఉన్నాడు. సూపర్ మూవీ పోయా, ఎక్కడ కూడా బూతులు లేవు, చాలా అంటే చాలా బాగుంది. మీరేమో అడగండి, నేను చెప్పదలసిన భయ బీజేపీ అయితే కదా. నాకు పాటలు కూడా సూపర్గా ఉన్నాయి, సూపర్గా ఉంటాయి భయ. రేటింగ్ 4+ ఇస్తాను భయ. నరేష్ కేరీలో బెస్ట్ మూవీ 4+ ఇస్తాను భయ. ఈ మూవీకి డైరెక్టర్ మోహన్ గారు చాలా బాగా తీసుకెళ్ళారు. ఈ మూవీ ప్లస్ పాయింట్ ఏంటంటే నరేష్ని సెలెక్ట్ చేసుకోవడము. నరేష్ ఆల్రెడీ ఆయన ఏమంటారు మంచి ప్రూవ్డ్ యాక్టర్. నాకు ఏంటంటే దీనికి ప్లస్ పాయింట్ ఏంటంటే సినిమాటోగ్రాఫీ అయితే చాలా ప్లస్ అయిన, ఎందుకంటే ఒక పెద్ద మూవీ చూసినట్టు అనిపించింది నాకు. సినిమాటోగ్రఫీ చాలా బాగుంది, బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఒక లెవెల్ ఉందన్న మూవీ సబ్జెక్ట్కి మనము కొంతమంది యాక్టర్స్ని ఏమంటారు మెసేజ్ చెప్తుంటే చూసినాము. ఆ దర్శకుడు ఫస్ట్ నుంచి ఏదైతే మెసేజ్ మనకి ఇవ్వాలనుకుంటుండో, లాస్ట్కి ఎవరైతే అధికారం ఉన్నాడో వాడు కష్టపడి తింటుండో అని చెప్పి చూపెట్టిండో. క్లియర్గా అట్టుగా చెప్పకుండా వీడియో పరంగా చూపెట్టిండు అన్న క్లైమాక్స్. చాలా క్లియర్గా మంచి మెసేజ్ ఉన్న సినిమా, కమర్షియల్ ఫిలిం కాదు, మంచి మెసేజ్ ఓరియంటెడ్ ఫిలిం. హరిజన్ కెరీర్లో ఒక మంచి ఫిలిం అన్న. ఓవరాల్గా మూవీ మంచిగా ఉంది, అందరు వచ్చి కూడా మంచి యూట్యూబ్ సినిమా. ఫస్ట్ గెలవడానికి ప్రయత్నం చేస్తారు, తర్వాత గెలిచిన తర్వాత ఏం చేద్దామని ఆలోచిస్తారు, లాస్ట్ 2-3 సంవత్సరాల నుంచి మళ్ళీ గెలవడం కోసం ప్రయత్నం చేస్తారు. అసలు ఎందుకు నాకు అర్థం కాదు. మీకు ఒకసారి అవకాశం వచ్చిందంటే మీరు 5 సంవత్సరాలు ఆపోజిషన్ అడుగుతున్నాడుకో, వీడి కోసం వాడి కోసం తిట్టుకునే దానికని వాటి ఏ తిట్టుకుని తిట్టుకుని ఏం పడి, నేను ఇది చేయాలనుకుంటున్నాను, వర్క్ అయితే చేసుకోవడం నిజంగా వర్క్ మీకు జనాలకు ఉపయోగపడింది అయితే. అసలు మీరు అసలు ఇంటింటికి వెళ్ళి ఓట్లు కూడా అడగక్కర్లేదబ్బా, వాళ్ళే ఓట్లు వేస్తారు. అలాంటి నాయకులు వస్తే బాగున్ను. ఇలాంటి సినిమాలు దయచేసి చూడండి, ఇలాంటి సినిమాలు రావాలి. ఇలాంటి సినిమాలు చూసిన ప్రతిసారి కూడా నేను కానీ రియాక్ట్ అవుతుంటాను, కానీ నిజంగా చెప్తున్నా నాకు బ్యాక్గ్రౌండ్ ఉంటే నీతి నిజాయితీ గల ఒక ఎమ్మెల్యే నన్ను నాలో చూసింది. నేను డబ్బుల కోసం ఎప్పుడూ లొంగను, నాకు నిజంగా నాకు అంత ఉంటే నేను నిజంగా నాకు చెయ్యాలని ఉంది. నాకు ఎస్పెషల్ మీకు ఇప్పటికే చెప్తున్నా, సరే అన్ని పార్టీలు వచ్చాయి ఎప్పుడైనా మార్పు వస్తారేమని అని చెప్పి మన ఏది కలెక్టర్ ఒక పార్టీ పెట్టాడు. లేదు బా సినిమా పేరే లోక్సత్తా. సరే లోక్సత్తా, లోక్సత్తా పార్టీ నేను అప్లికేషన్ నింపుకున్నప్పుడు క్యాస్ట్ కోలమ్మ ఇంటూ కొట్టేది వచ్చి అక్కడ అడిగారు. ఎందుకంటే ఇప్పుడు అమ్మ ఈ క్యాస్ట్ అనే కోలమనే తీసిన పార్టీ అని ఇదో ఒకటి వస్తుందని నేను అనుకుంటున్నాను. ఈయన కూడా అదే క్యాస్ట్ కానీ తీసుకొని వస్తే ఇంకెందుకు అలాగైతే మేము కలింగర్స్ మాదో మా నియోజకవర్గం నిలబడితే నిలబడతాం, లేకపోతే లేదు కొన్ని దగ్గర వేరే పార్టీ అన్న మీరు సీరియస్ చెప్తున్నా. సినిమా ఒక లెవెల్లో ఉందన్న సినిమా. మనం టికెట్ పెట్టి సినిమా చూసినామంటే ఆ టికెట్ 100 రెట్లు న్యాయం చేస్తుంది. అల్లరి నరేష్ గారు ఏమన్నా సెంటిమెంట్ అన్న సెంటిమెంట్ సూపర్గా ఉంది సెంటిమెంట్. అలాగే మన వెన్నెల కిషోర్ గారు కామెడీ సినిమా మొత్తంలో అల్లరి నరేష్ గారు ఈ సినిమాకి ఎంత ఇంపార్టెంట్, అలాగే వెన్నెల కిషోర్ గారు కామెడీ కూడా అంత ఇంపార్టెంట్ అన్న సినిమాకి మాత్రం చాలా బాగుంది. ఎలా అంటే ఒక మారుమూల గ్రామంలో ఓటు హక్కు లేకుండా ఎలా ఇబ్బందులు పడుతున్నారు, వాళ్ళకు వచ్చే సదుపాయాలు, వాళ్ళకు వచ్చే ఆస్తులు, వాళ్ళకు వచ్చే విలువైనది ఈ ఓటు హక్కు ద్వారా వాళ్ళు తెలుసుకోవాల్సిన అనే ఒక మెసేజ్ మాత్రం చాలా అద్భుతంగా ఇచ్చారు. డైరెక్టర్ గారికి అయితే ఈ విషయంలో థ్యాంక్స్ చెప్పాలి. నిజంగా అంటే ఓటు హక్కు వల్ల ఎన్ని కోల్పోతున్నాం, ఓటు హక్కు లేకపోవడం వల్ల ఎన్ని ఉంటున్నాయి అన్నది బెనిఫిట్ అనేది చాలా క్లియర్గా చూపించారు. సినిమాలో మెయిన్గా చెప్పుకోవాలంటే పెద్ద క్యారెక్టర్గా చేసిన మన రమణ లోడత్తలం కదా, ఏమన్నా చేసినా సూపర్ అన్న సినిమాకి తను కూడా ఒక ప్రాణం పెట్టేస్తారు అమ్మ. ఈ సినిమా ఇంత బాగుండని కారణం మాత్రం వినల్ కిషోర్ గారు, అలాగే అల్లరి నరేష్ గారు, మన రమణ లోడత్తల వీళ్ళు అన్న సూపర్ అన్న సినిమా. అయితే ఒక మాట చెప్పాలంటే న్యాయం చేశారు వినల్ కిషోర్ గారు. మీకు మోగన్ సార్ 4 పెళ్లి చేసుకున్న తప్పు లేదు, గిరిరాజ్ గారు 4 పెళ్లి చేసుకున్న తప్పు లేదు సార్, మీరు చాలా సూపర్ సార్, మంచి సినిమా ఇచ్చారు సార్, తమిళ్లో ఇండస్ట్రీ ఇక్కడ. సో ఇక్కడ లవ్ టుడే అని మన తెలుగులో తీసుకొచ్చారు, మాకైతే సినిమా చాలా బాగా నచ్చింది. ప్రతి ఒక్కరు యాక్టింగ్ అంటే చించేశాడు భయ్య, చించేశాడు. మనం ప్రేమించిన అమ్మాయిని మనం ఎంతో పవిత్రం లేకపోతే దేవత అనుకుంటాం భయ్య, కానీ అమ్మాయి మనం తెలియకుండా ఎన్ని ఆశలతో ఈ సినిమాలో చూపించాడు భయ్య. ప్రతి ఒక్క ప్రేమికుడు అటువంటి ఆశలతో ప్రతి ఒక్కడు బాధపడతాడు. ఇటువంటి పెట్టదు భయ్యా.
ఇటువంటి కొసులు మాలాంటి సింగిల్స్ అయితే మేము ఏం చెప్తాం భయ్యా, సినిమాలో మాత్రం చాలా బాధ పెట్టారు భయ్యా, మామూలు బాధ కాదు. లవ్ టుడే కాదు, ఫ్రైడే వచ్చినా ప్రతి ఫ్రైడే ఈ సినిమా గురించి చెప్పుకుంటారు భయ్యా. లవ్ టుడే మామూలుగా లేదు బాబు, నేను ఈ సినిమాలో నేను హీరోయిన్ గారు చూసి దిల్రాజ్ గారు ఏమనుకున్నాను భయ్యా, అంత బాగా చేశాడు హీరో యాక్టింగ్. చూడండి భయ్యా, లవ్ టుడే మామూలుగా లేదు. ఒక సినిమా ఆటి అయితే ఆ ఇన్స్టాగ్రామ్ ఐడి పవన్ ఎస్ఎస్పీ పిఏబిఏఎన్ పవన్ ఎస్ఎస్పీ మెసేజ్ చేయండి, రేపు వచ్చి ఇక్కడ పట్టుకెళ్ళండి, సినిమా సూపర్ రాసి పెట్టుకోండి. అయ్యా నేను ఇట్లు మారడమిల్లు ప్రజానిక మూవీ చూశాను, అల్ల నరేష్ ఇది నిజంగా ప్రతి సినిమాలో కామెడీ చేస్తుంటాడు కదా, కామెడీనే ఉంటుంది అనుకుని నేను ఎక్స్పెక్ట్ చేసి వచ్చాను అయ్యా. నిజంగా అంత కామెడీ అయితే నాకు ఏమనిపించలేదు. ఒక వెండల్ కిషోరు ఒక అల్ల నరేష్ జస్ట్ ఫస్ట్ హాఫ్లో కామెడీ పండించారు అయ్యా, సెకండ్ హాఫ్లో మాత్రం కామెడీ అనేది టెన్షన్, నెక్స్ట్ టైం అయితే నెక్స్ట్ టైం అయితే ఎమోషనల్ ఫీల్ అవ్వే అంత సెంటిమెంట్ సినిమాలు చూపించారు. నిజంగా ప్రతి ఒక్కరికి నచ్చే విధానంగా సినిమా తీశారు. నిజంగా డైరెక్టర్ ప్రొడ్యూసర్ ఎంత అద్భుతంగా నిజంగా సినిమాను ప్రాణం పెట్టి తీశారు అయ్యా. మన జీవితాల కోసం తీశారు, ఏదో ఐటమ్ సాంగ్ ముందు అలాంటి కాదు, ఐటమ్ సాంగ్ తీయలేదు ఇంత లేవు, కానీ మంచి మెసేజ్ ఉంది భయ్యా. జనాలు మన ఎలక్షన్ దగ్గర కోసం ఎలక్షన్ కోసం సినిమా తీశారు, ప్రతి ఒక్క జనాలు జాగ్రత్త పడాలని చెప్పేసి ఈ సినిమాలు ఇంత అద్భుతంగా తీశారంటే మా విషయం కాదు, ఏదోలో గురించి కూడా నిజంగా డైరెక్టర్లు ఇంత ఖర్చు పెట్టి ఇన్ని కోట్లు పెట్టి సినిమా తీయడం నాకు చాలా సంతోషం ఉంది. ఎవరు ఏ నాయకుడు కూడా పేదోళ్ళ గురించి ఆలోచించట్లేదు నాకు తెలిసినంత వరకు అయితే. నిజంగా ఈ డైరెక్టర్ పేదోళ్ళ గురించి ఒక గుట్ట మీద సినిమా మొత్తం తీశాడంటే అది మా విషయం కాదు భయ్యా, అడవిలో ఉంటే ఎలా ఉంటుంది భయ్యా, మాలో మన చీకటి అయితే ఒక చీకల్లోకి వెళ్ళాలన్నా ఊరు బయటకు వెళ్ళాలన్నా భయపడతాం, అలాంటిది అప్పుడు అడవిలో ఉండి ఇంత కుటుంబం బతుకుతారు భయ్యా, చాలా చాలా నాకు బాగా నచ్చింది. మంచి మెసేజ్ ఇచ్చాడు డైరెక్టర్ గారు, నిజంగా సిక్తోలో చాలా మంది దీంట్లో అవకాశాలు ఇచ్చారు భయ్యా. ఎన్ఎల్ కిషోర్ కామెడీ బాగా చేశాడు, అలాగే మన కొత్త హీరోని అనుకుంటా హీరోని కూడా నేను అబ్జర్వ్ చేస్తున్నా, హీరోయిని కొత్త ఉంది ఎవరి అని చెప్పేసి నేను అబ్జర్వ్ చేస్తున్నాను, నేను ప్రతి డైలాగ్ గమనిస్తున్నాను. ఆమె కూడా యాక్టింగ్ బాగా పండించింది, ఆమె చేసే యాక్టింగ్ చూసి నాకు కళ్ళలో నీళ్ళు వచ్చేసినాయి భయ్యా, అంత ఎమోషనల్గా ఫీల్ అయ్యాను. నిజంగా సార్ డైరెక్టర్ వాళ్ళకి ప్రొడ్యూసర్ సార్లకి అందుకు ఒకటి మాట నేను కోరుకుంటుంది, ఇలాంటి కొత్త వాళ్ళని ఎంకరేజ్మెంట్ చేసి ఇలాంటి కొత్త వాళ్ళకి టాలెంట్ ఉన్న వాళ్ళని గుర్తించి మీరు తప్పకుండా ఇలాంటి అవకాశాలు ఇవ్వాలని చెప్పి మనస్ఫూర్తి కోరుకుంటున్నా. ఎందుకంటే ఎంతోమంది టాలెంట్ ఉంది కానీ బ్యాక్గ్రౌండ్ లేదు, డబ్బు లేదని చెప్పి నిలబడిపోతున్నారు, ఎంతోమంది తొక్కేస్తున్నారు ఎదుగుతుంటే, అలాంటి వాళ్ళు తప్పు సార్, నిజంగా టాలెంట్ ఉంటే మీలాంటి పెద్దవాళ్ళు పిల్లలకి హెల్ప్ చేయాలి, నేను కోరుకుంటుంది ఇది ఒకటే.